ఇవాళ మనం అత్యంత అవసరమైంది బేసిక్ కాన్సెప్ట్ అయినప్పటికీ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది. మన ఆధ్యాత్మిక ప్రయాణంలో మనకు చాలా అడ్డంకులు ఎదురుస్తూ ఉంటాయి. అసలు ఆ అడ్డంకులు ఏంటి, వాటిని ఎలా మనం అధిగమిస్తూ వెళ్ళాలి అనేది మనం చూద్దాం ఇవాళ. ఇవి రెండు రకాలైనటువంటి అడ్డంకులు ఉంటాయి. ఒకటి భౌతికమైనవి, రెండు మానసికమైనవి. భౌతికంగా కొన్ని అడ్డంకులు ఎదురొస్తుంటాయి, మానసికంగా కొన్ని అడ్డంకులు మనకు వస్తుంటాయి. సో ఎప్పటికప్పుడు వాటిని మనం అధిగమించి ముందుకెళ్తూ ఉండాలి. అది సాధకుడికి ఉండవలసినటువంటి ప్రథమ లక్షణం. ఒక అడ్డంకి వచ్చిన తర్వాత మనం వెనక్కి తిరిగి మళ్ళా వెనక్కి వచ్చేయకూడదు. మరి ఆ అడ్డంకిని మనం ఎలా అధిగమించాలి అని అంటే ధ్యాన శక్తితో గుర్తుపెట్టు. మనము నడిచిపోతూ ఉన్నాము, మార్గంలో ఒక చిన్న కాలువ ఎదురొచ్చింది, మామూలుగా నడుస్తుంటాం రోడ్డు ఒకే సమంగా ఉన్నప్పుడు. ఒక కాలువ అడ్డొచ్చినప్పుడు ఏం చేస్తామంటే మన శరీరంలో కొంత శక్తిని కూడగట్టుకొని ఆ కాలువని దాటుతామన్నమాట. అంటే మామూలుగా నడిచే శక్తి వేరే, అప్పటికప్పుడు అక్కడ సృష్టించుకునే శక్తి వేరే. కొంత క్రియేట్ చేసుకొని మనం ఏం చేస్తామో దాన్ని దాటేస్తాం, కానీ అబ్బా కాలువ ఎదురొచ్చింది అని మళ్ళీ వెనక్కి వచ్చేయం. సో అలాగే చిన్న చిన్న అడ్డంకులు అనేటివి సహజంగా ఆధ్యాత్మిక ప్రయాణంలో వస్తూ ఉంటాయి, వాటిని మనం అధిగమించాలి. అందులో ఈ ఫిజికల్ భౌతికమైనటువంటి అడ్డంకులు ఏంటి అంటే, మెయిన్ సాధనకి మనం ఉపక్రమించే ముందు మనకు ఎలా ఉంటాయంటే, ఒక దగ్గర మనసు స్థిమిత పడదు. అంటే ఈ శరీరము అటా తిరుగుతూ ఉంటాడు, వాడికి అర్థం కాదు ఏం చేయాలి ఎలా పోవాలి ఏమి అర్థం కాదనమాట. ఒక వాండరర్ అని అంటారు అన్నమాట వాడు. అంటే ఏమీ తెలియకుండా అక్కడికి ఇక్కడికి తిరగతా ఉండడం అనమాట, తిరుగుతూ ఉంటాడు. అంటే వాడికి అన్నీ ఉన్నా ఒక్కొక్కసారి తృప్తి ఉండదు, అన్నీ బాగా సమృద్ధిగానే ఉంటాయి ఇంట్లో, కానీ వాడికి ఏదో ఒక తీరినటువంటి ఒక కోరిక లోపల అసంతృప్తి ఏర్పడి ఎటు పడితే అటు తిరుగుతూ ఉంటాడు. దీనికి మనం ఏం చేయాలంటే, కనీసం ఒకే స్థలంలో కొన్ని రోజులు నిలకడగా కూర్చోవడం మొదలు పెట్టాలి. ఫస్ట్ ఒక ప్లేస్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఆ శరీరము ఎక్కడ పడితే ఆడికి వెళ్తుందంటే లోపల మనసు స్థిమితంగా లేదు అని అర్థం. సో ఆ మనసు స్థిమిత పడాలి అని అంటే మనము ఒక దగ్గర కుదుటగా కూర్చొని ఆ సాధనకి మనం ఉపక్రమించాలి. అందుకనే ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఆ ప్లేస్లోనే కొద్ది రోజుల పాటు మనము మన సాధనని కొనసాగిస్తూ ఉండాలి. అది మన ఇంట్లో అయినా సరే బయట అయినా సరే. ఒకవేళ మన ఇంట్లో ఒక దేవుడి రూమో లేదంటే ఒక బెడ్రూమో హాలు ఏదో ఒక ప్లేస్ మనం సెలెక్ట్ చేసుకొని అక్కడే కూర్చోవాలి. లేదా ఒక సెంటర్ మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ సెంటర్కే మనం వెళ్ళి ఒక 40 రోజుల పాటు అక్కడనే సాధన కొనసాగించాలి. గుర్తుంచుకోండి, సాధన ప్రథమంలో ఇవి రెండు మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఒకటి ఒకే ప్లేసు, రెండు ఒకే టైం. ఇవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే, రోజుకు ఒక టైము ప్రతి సిట్టింగ్కి ఒక్కొక్క ప్లేసు మనం మారుస్తూ పోతుంటే ఆ మనస్సు కుదుట పడేదానికి చాలా టైం తీసుకుంటుంది. ఇప్పుడు ఇక్కడ ధ్యానం చేసేదానికి వేరే ప్రాంతంలో వెళ్ళి ధ్యానం చేసేదానికి డిఫరెన్స్ ఉంటుంది ఖచ్చితంగా. ఇక్కడున్న ఒక హై ఎనర్జీస్ ఇక్కడ ఉంటాయి, ఇక్కడ కూర్చోగానే ఆ మనసు ఆ ప్రశాంత స్థితిలోకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. అదే వేరే దగ్గర మనం చూస్తే మన ఇంట్లో కానీ ఇక్కడికి పోల్చుకుంటే అక్కడ అంతగా మనకు కుదరదు ధ్యానం. సో కాబట్టి ఒక ప్లేస్లో మనం ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకొని కూర్చుంటామో సాధన, అక్కడ ఒకరోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులకి అంతా కూడా కొంత ఎనర్జీస్ అంతా రైజ్ అయ్యి అక్కడ మనకు మనసు త్వరగా ఆ శూన్యస్థితికి వచ్చే అవకాశము ఉంటుందన్నమాట. సో కాబట్టి ఒక ప్లేస్ మనం సెలెక్ట్ చేసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇంకొకటి, రెండోది, చాలా ఎక్కువ మంది బాగా రిలాక్స్ అయిపోతూ ఉంటారు. అంటే ఇక్కడ మనిషిలో సోమరితనం అనేది ఎక్కువ అవుతుంటుంది ఒక్కొక్కసారి. ఈ టూ మచ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వకూడదు శరీరానికి.
ఇస్తే అది ఏమవుతుందంటే మనల్ని సోమరులుగా తయారు చేస్తుంది, సోమరిపోతులు చేసేస్తున్నాం. మనం ఎక్కువ పడుకొని నిద్రపోతూ ఉన్నాం అనుకోండి, దీనికి అలా అలవాటు చేసాం అనుకోండి, ఇక మనల్ని ఎప్పుడో పడుకుంటావు ఎప్పుడు పడుకుంటావు అని అడుగుతుంటుంది. సో కాబట్టి టూ మచ్ రిలాక్సేషన్ అనేది మనం తీసుకోకూడదు. రిలాక్సేషన్ అవసరం. ఇప్పుడు యాక్చువల్గా మనం ఇప్పుడు చేసేదే ఇక్కడ రిలాక్సేషన్. ధ్యాన స్థితి అంటే ఒక రిలాక్స్ అవుతున్నాం మనం. ఇక్కడ ఏమీ చేయడం లేదు, ఇక్కడ ఏమీ చేయట్లేదు. సో కాబట్టి ఈ శరీరాన్ని పూర్తిగా పడుకోబెట్టేసి నిద్రలేకి తీసుకెళ్ళి దానికి ఒక మత్తుని మనం ఇవ్వకూడదు. అన్కాన్షియస్నెస్ని దీనికి ఇవ్వకూడదు. కాన్షియస్గా దీనికి ఎంత రిలాక్స్ అయినా ఇవ్వు పర్వాలేదు. కాన్షియస్గా అంటే ఎరుకతో దీనికి ఎంత రిలాక్సేషన్ ఇచ్చినా పర్వాలేదు. ఎరుకు లేకుండా మనం దీన్ని కానీ అలవాటు చేసినట్లయితే కనుక మనల్ని సోమరులుగా తయారు చేస్తున్నాం. సో అది కూడా మనము చూడాలి. ఇంకొకటి, ఈ సాధన మొదట్లో మనకు ఎట్లా ఉంటుందంటే చాలా ఉల్లాసంగా ఉంటుంది, ఉత్సాహంగా ఉంటుంది. ఎవరైతే ధ్యాన సాధనలో మొదట వస్తారో ఒక నెల రెండు నెలలు గడిచిన తర్వాత వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్సెస్ వస్తుంటాయి. ఎనర్జీస్ మారిపోతాయి, బాడీ కండిషన్ మారిపోతుంది, చాలా అద్భుతంగా ఉంటుంది, అనుకున్నటివన్నీ జరుగుతూ ఉంటాయి, బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. ఈ సాధన ఒక 1 ఇయర్ గడిచిన తర్వాత, ఒక 1 ఇయర్ 2 ఇయర్స్కంతా కూడా ఈ ఎక్స్పీరియన్సెస్ రావడం కొంత తగ్గుతుంది. అప్పుడు తగ్గినప్పుడు మనం ఏం చేస్తాము అనంటే దాన్ని పక్కన పెడతారు చాలామంది. ఏం కాలేదు, ఒకప్పుడు భలే ఉండింది నాకు, ఇప్పుడు అంతగా లేదులే ఏం ఎక్స్పీరియన్స్ అని దాన్ని పక్కన పెట్టేసి ఇక్కడ పడుకొని నిద్రపోతుంది. అది రాంగ్, గుర్తుపెట్టుకో. ఎక్స్పీరియన్సెస్ వచ్చినా రాకపోయినా మన ధ్యానాన్ని మనం కొనసాగిస్తూనే ఉండాలి. శ్వాస ఉన్నంత వరకు ధ్యానాన్ని వదిలిపెట్టవలసిన అవసరం లేదు. సో కాబట్టి మొదట్లో ఉన్న ఉత్సాహము చివరి వరకు మనం కొనసాగిస్తూనే ఉండాలి. ఒక్కొక్కసారి చాలామందిలో మైండ్కి బోర్ ఫీల్ అవుతుంటారు చాలామంది. బోర్ ఏడబోతాలే, రోజు కమ్మని కూర్చొని ఉండడం, ప్రతిరోజు సెంటర్కి పోవడం, అర్థమైందా? ఇంకొకరులో అయితే అక్కడికి పోయినవాళ్ళే ఒక 40 రోజులు, నెక్స్ట్ ఇంకో సెంటర్కి పోదాం, ఆడేట్టుంటుందో. సో ఈ ఫీలింగు చాలామందిలోకి వచ్చేస్తుంటుంది. ఇది కూడా వద్దు, ఇది కూడా ఒక అడ్డంకి. అసలు ఒక ధ్యానికి బోర్ కొట్టడం అనేది ఉండకూడదు. పదే పదే ఒక పని చేస్తున్నా, పదే పదే ఆధ్యాత్మిక జ్ఞానం వింటున్నా కూడా సరే బోర్ ఫీల్ కాకూడదు. బికాజ్ మనము ప్రతి క్షణంలోనూ మనల్ని మనం రిఫైన్ చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ మనలో మనము ఆ మార్పు, అర్థమైందా, ప్రతి క్షణము జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనము విన్నదే విన్నా కూడా సరే, మీరు విని భగవద్గీతని 1000 సార్లు వినుండండి, మళ్ళీ 1000ని 1వ సారి వినండి, 10,000 సార్లు వినండి, ఏ బోర్ ఫీలింగ్ రాకూడదు. బికాజ్ ఆధ్యాత్మిక జ్ఞానము మనం ఎంత విన్నప్పటికీ, ఎంత వింటే అంత మన లోపల శుద్ధి జరుగుతుంది, మనోశుద్ధి జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి బోర్ ఫీలింగ్ అనేది రాకూడదు. సాధన మనం చేసే కొద్దీ ఫలితం వస్తుంటుంది. కొంతమంది ఈ ఎక్స్పెక్టేషన్స్తో వస్తారన్నమాట, నాకు ఫలితం కావాలి, సార్ చెప్పాడు 10 రోజులు ధ్యానం చేయమని, నీకు తగ్గిపోద్ది నొప్పి అని చెప్పాడు. 11వ రోజు కోసం ఎదురు చూస్తుంటారు, ఓహో 10 రోజులు అయిపోయింది కదా, 11వ రోజు సార్ని అడగాలి, నా నొప్పి తగ్గిపోద్దా తగ్గదా. ఎక్స్పెక్టేషన్ అనేది అవసరం లేదు. మనం సాధన చేసుకుంటూ వెళుతుంటే ఆటోమేటిక్గా మనకు దక్కాల్సింది దక్కుతూ వస్తుంటుంది, అంతే, ఇంకేం లేదు. అంటే మనం చేసే సాధనను బట్టి ఆ ఫలితం మనకు వస్తూ ఉంటుంది. ఫలితం మీద మనం దృష్టి పెట్టి మనం సాధన కొనసాగించినట్లయితే అది అంత మనకు రాదన్నమాట. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు చెప్పింది అదే కదా. ఏం చెప్పాడు, ఫలితం మీద దృష్టి పెట్టబాకు, నువ్వు నీ పని నువ్వు చేయి, అంతే, నీ పనిని నువ్వు చెయ్యి, ఫలితం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇంకొకటి, నీకు మనస్సు శుద్ధి కావాలి అని అంటే, మనోశుద్ధి నీకు ఏర్పడాలి అని అంటే నువ్వు సాధన చేస్తూనే ఉండాలి. ఎంతవరకు చేయాలి సార్ అంటే అది శుద్ధి అయ్యేంత వరకు చేయాలి, తప్పదు. మనము జన్మాంతరాల నుంచి దాంట్లో రకరకాలైనటువంటి వాసనలన్నీ దానికి మనం ఆపాదించేస్తున్నాం, అర్థమైందా, రకరకాల గుణాలు దానికి ఆపాదించేస్తున్నాం. సో అలాంటి మనస్సు శుద్ధి కావాలి అని అంటే మనం ఎంతో సాధన చేస్తూనే ఉండాలి. ఆ ఇడ్లీ పాత్రని రోజు రుద్దితే తప్ప అది
ఆ కొత్త పాత్రలాగా తయారు కాదు. సో కాబట్టి మరింత సాధన చేసే కొద్దీ చేసే కొద్దీ ఆ మనోశుద్ధి అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుందన్నమాట. మనకు ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎప్పుడు కూడా మనకు కావాల్సింది ఓర్పు, సహనము. గుర్తుపెట్టుకోండి, ఓర్పుగా ఉండాలి, సహనంతో ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. ఎక్కడ టెన్షన్ అనేది ఉండకూడదు మనకు. దేనికి కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అదేందే మనకు రావాల్సింది ఎప్పుడు రావాలనో ఎక్కడ రావాలనో అదంతా మన జీవితంలోకి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అంతే, మన జీవితంలో నుంచి ఏది వెళ్ళిపోవాలనో ఎప్పుడు వెళ్ళిపోవాలనో అప్పుడు ఖచ్చితంగా అది వెళ్ళిపోతుంది. అంతే, దీనికి మనం అనుక్షణము టెన్షన్ పడిపోతే ఏమవుతుందంటే జీవితం దుఃఖం అవుతుంది. అంతే, ఇంకేం. సో కాబట్టి టెన్షన్ అవసరం లేదు, ఓర్పు సహనము మనకు ఉండాలి. ఆ ఓర్పుతో మనము సాధనని కొనసాగిస్తూ ఉండాలి. ఎంత ఓర్చుకుంటే, గుర్తుపెట్టుకోండి, ఎంత ఓర్చుకుంటే మనము అంత అద్భుతంగా తయారవుతాం, అంత అద్భుతంగా తయారవుతాం. ఒక చిన్న కథలు మనం ఎప్పుడైనా చెప్పుకుని ఉంటాం. ఒక శిల్పి ఉలి తీసుకొని దారిలో పోతూ ఉంటే అక్కడ రెండు పెద్ద బండరాళ్ళు కనబడ్డాయని, ఆ బండరాళ్ళలో ఒక రాయి కడుపు కూర్చొని, అబ్బా ఇది చాలా అద్భుతంగా ఉంది ఈ రాయి, దీన్ని మనం ఒక శిల్పం చేద్దామని ఆ రాయిని పట్టుకొని ఆయన చెక్కుతాడు బాగా. దాని మీద ఒక దెబ్బ వేస్తే అబ్బో అంటుంది ఆ రాయి. ఇంకా నాలుగు దెబ్బలేస్తాడు, అబ్బో నొప్పిగా ఉంది నొప్పిగా ఉంది అంటుంది ఆ రాయి. ఒరే ఒరే ఒరే, అతను ఎంతో గొప్ప శిల్పి, అతను రాళ్ళు యొక్క పరిస్థితి తనకు తెలుసు. సో ఇది పాపం బాధపడుతుంది రాయి, మన దెబ్బలు భరించలేకపోతా ఉంది ఉలి దెబ్బలు అనని నెక్స్ట్ రాయి కడికి వెళ్తాడు. నెక్స్ట్ రాయి కడికి వెళ్ళి దాన్ని కొడతాడు, దాన్ని చక్కగా కొడతాడు, అది ఓర్చుకుంటుంది ఆ రాయి, ఆ దెబ్బలన్నీ ఓర్చుకొని అలా నిలబడుతుంది. ఆ రోజు సాయంత్రానికి అతను ఆ చక్కగా ఆ రాయిలో ఒక వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఒక దాన్ని మలుస్తాడు, మలిచి దాన్ని అక్కడికి పెడతాడు. ఆ ఊరు గ్రామస్తులంతా వచ్చి ఆ విగ్రహానికి ఒక గుడి కట్టిస్తాడు. దీని పక్కన ఉన్నటువంటి ఈ రాయిని ఆ గుడికి ముందేస్తాడు, ఆ విగ్రహానికి ముందేస్తాడు. అదేమో ఆ ఓర్చుకున్నటువంటి ఆ విగ్రహం ఏమో, ఆ రాయి ఏమో గొప్ప విగ్రహం అయిపోయి గుళ్ళో ఎన్నో సంవత్సరాలు పూజింపబడుతూ ఉంది. ఆయిగా అందరికడ అభిషేకము, పాలు, నెయ్యి, దండాలు పెట్టడం. ఈ రాయి ఏం చేస్తుందంటే పోయినోడంతా టెంకాయ కొడుతున్నాడు ఈ రాయి మీద. చూసారా, ఒక్కరోజు ఆ ఉల్లి దెబ్బలకి ఓర్చుకోలేని ఆ రాయి ఆజన్మాంతం దెబ్బలు తింటా ఉంది. ప్రతి ఒక్కరు వచ్చేది దాని మీద టెంకాయ కొట్టేది, ఆ విగ్రహాన్ని నమస్కారం పెట్టేది. అంటే ఇక్కడ ఏమైంది, ఆ ఓర్పు గుర్తుపెట్టుకోండి. మెడ నొప్పి ఉందా, మెడ నొప్పి తగ్గించుకోవాలని ధ్యానం లేక వచ్చినప్పుడు ఆ నొప్పి తీవ్రత అవుతుంటుంది, ఇంకొంచెం పెరుగుతుంది, కొంచెం పెరుగుతుంది. అబ్బా ఏందిరా నాయన, మనం ఏదో తగ్గించుకోవాలని అక్కడికి వెళ్తే ఇది ఇంకా పెరిగిందే అని ధ్యానానికి ఫుల్ స్టాప్ పెట్టకూడదు. సో ఏం చేయాలి మనము, మరింత సాధన పెంచాలి. ఇంకొంచెం 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 పెంచే కొద్దీ ఈ నొప్పి బాగా పెరిగి మళ్ళీ తగ్గిపోతుంది 100%. కాకపోతే ఆ ఓర్పు మనలో ఉండాలి. దాన్నే ఓల్డ్ స్పిరిచువల్ పదాల్లో చెప్పాలంటే తితీక్ష అంటారు. దాన్ని తితీక్ష, అన్నిటికీ ఓర్చుకోవాలి. అంతే, ఏం జరిగినా ఓర్పు, ఏమైనా జరగనివ్వండి, శరీరం విపరీతమైన నొప్పులు వచ్చేస్తాయి, నొప్పులు వచ్చేస్తాయి, అయినా ఓర్చుకోవాలి. సో కాబట్టి ఏం జరిగినా సరే ఆ ఓర్పు సహనము మనలో ఆటోమేటిక్గా పెరుగుతుంది. సాధన పెరిగే కొద్దీ మనలో ఆ ఓర్పు అనేటువంటి గుణం వచ్చేస్తుంది. కాకపోతే అది కూడా లేని వాళ్ళకి ఖచ్చితంగా దాన్ని పెంచుకోవాలి. పెంచుకున్నట్లయితే ఆటోమేటిక్గా అన్ని ఫలితాలు వచ్చేస్తాయి. అంతే, ఇంకొకటి, ఎక్కువగా చాలామంది ఎక్కువ శరీరం గురించి, దాని లోపలికి వేసే ఆహారం గురించి, అంటే ఈ శరీరానికి ఎంత సుఖాన్ని ఇస్తే అంత మంచిది, మంచి సరే మంచి మంచి భోజనం లోపలికి వేయాలి, అర్థమైందా, దీనితోనే ఎక్కువ గడిపేస్తూ ఉంటారు. ఇదే ఆలోచనతో అంటే శరీరాన్ని సుఖవంతం చేసుకోవడం, దాని లోపల ఏ ఆహారాన్ని దానికి పూర్తిగా ఇవ్వడం. సో దీన్ని మనము తగ్గించాలి. తగ్గించి ఎక్కువ సమయము భగవంతుడి యొక్క అన్వేషణ కోసం మనం కేటాయించాలి. మరి ఇవి రెండు వద్దు సార్ అని అంటే, నో, రెండు కావాలి, రెండు కావాలి. అదే ప్రధాన ధ్యేయం కాకూడదు, గుర్తుపెట్టుకోండి. ప్రధాన ధ్యేయం ఏంటి, భగవంతుడి యొక్క అన్వేషణ ప్రధాన ధ్యేయం. మనం మానవుడిగా జన్మ తీసుకునింది మాధవుడు అయ్యేందుకోసం జన్మ తీసుకున్నాం. అంతేగాని ఖానా పీనా సోనా కాదు, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, ఇది కాదు జీవితం. అంటే ఇది కాదు అసలైన జీవితం. అలాంటి జీవితం చేసేవాడు ఒకరోజు ఖచ్చితంగా బోర్ కొడుతుంది వాడికి. అదే ఆధ్యాత్మికంగా మనం అన్వేషణ ప్రారంభిస్తే ప్రతి సెకండు మనకు చాలా ఎంజాయ్గా ఉంటుంది. సో కాబట్టి మన ముఖ్య ప్రాధాన్యత ఏంటి అని అంటే భగవంతుడు. శరీరానికి ఆనందంగా ఉండాలి కాబట్టి కొంత రెస్ట్ ఇవ్వాలి అవసరం. లోపల దానికి కొంత శక్తి కావాలి కాబట్టి శరీరానికి
అంత ఆహారం దానికి వెయ్యాలి. అర్థమైందే? బ్రతకడం కోసము తినాలి, తినడం కోసమే మనము బ్రతకూడదు. తినడం కోసమే బ్రతకూడదు, కంచాలు కంచాలు లేపకూడదు. ఆహారము ఎంత తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి? మితాహారం. మితాహారం అంటే ఏంటి? మితాహారం అంటే ఎట్లా ఎట్లా సార్ మితాహారం తెలుస్తుంది అని అంటే, మనము అన్నం తినే ముందు ఎంత హుషారుగా గిన్నె దగ్గర కూర్చుంటాము, తినిన తర్వాత కూడా అంతే హుషారుగా లేయాలి పైకి, అది మితాహారం. ఇంకొక రకంగా చెప్పుకుంటాం, అర్థమైందే? మన పొట్టని మూడు భాగాలు చేయాలి. మూడు భాగాలు చేసి ఒక భాగము సాలిడ్స్ అంటే ఘన పదార్థాలు వెయ్యాలి. అన్నము, కూరలు, పప్పు, వడ ఇవన్నీ వేసుకోవాలి, మంచిది, హ్యాపీగా వేసుకోండి. సగభాగము వాటర్తో నింపాలి, నీటితో నింపాలి. మిగిలిన సగభాగము ఖాళీ ప్రదేశం, గాలితో నింపాలి. అంతేగాని ఇక్కడ దాకా పీకల దాకా తినేసిన సారంగ భలే ఉంది, బా సూపర్, ఈరోజు ఎంత బాగా ఉండింది, గుత్తంకాయ కూర, పప్పు, వడలు, పాయసం భలే ఉంది నాయన, ఎడదాకా తినేసి ఏమే చెయ్యి ఒక రావా పైకి లేపు అని మనం తిన్నాం అనుకో, వెంటనే శరీరం దేన్ని కోరుకుంటుంది? హాయిగా పడుకోవాలని, నిద్రపోదు. అర్థమైందే? అందుకని ఎవరైతే ఆ మితాహారం తీసుకుంటారో, తక్కువ ఆహారం ఎవరైతే తింటారో వాడు ఎక్కువ కాలం జీవిస్తాడు. సింపుల్. ఎక్కువ ఆహారం ఎవరైతే తింటారో వాళ్ళు తక్కువ కాలం జీవిస్తారు. సో కాబట్టి అతి సర్వత్రయా వర్జియత్. ఈ సరైన ఆహారపు అలవాట్లు లేనందువల్ల కొన్ని జబ్బులు వస్తాయి మనిషి. అంటే యాక్చువల్గా మనిషి ఆహారపు అలవాట్ల ద్వారానే కొన్ని జబ్బులు, మ్యాక్సిమం 50% ఆఫ్ డిసీజెస్ వచ్చారు. కొన్ని జబ్బులు మానసిక కండిషన్ వల్ల కొన్ని జబ్బులు వస్తుంటాయి, కొన్ని జబ్బులు కర్మల ద్వారా కొన్ని జబ్బులు తెచ్చు ఇట్లా వస్తుంటాయి. సో సరి అయిన ఆహారము మనం ఎప్పుడైతే తీసుకుంటామో కొన్ని జబ్బులకి పులుసు పెట్టచ్చు, కొన్ని జబ్బులు రావు మనకు. సరికాని ఆహారం ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు కొన్ని జబ్బుల్ని భరించాల్సి వస్తుంది శారీరకంగా. సో కాబట్టి ఈ శారీరకమైనటువంటి అస్వస్థత కొన్ని జబ్బులు వస్తూ ఉంటాయి. ఇంకొకసారి ఇంకొకటి ఏం జరుగుతుందంటే, ధ్యానం లేకి మనం కాలు నొప్పి అని వచ్చాం, 10 రోజుల తర్వాత ఈ కాలు నొప్పి తగ్గిపోయి తలనొప్పి వస్తుంది మళ్ళీ. అరే బాబు ఇదేంద్రా, నేను కాలు నొప్పి కని పోతే తలనొప్పి వచ్చేసింది, అమ్మ ఇక్కడేదో ఉంది, ఇక్కడేదో ఉంది నా, ఇది ధ్యానం నాకొద్దు అని మానేస్తాము. సో అది కాదు. ఎవరైతే ఈ ధ్యాన ప్రయాణంలో, ఆధ్యాత్మిక ప్రయాణంలో కొనసాగుతూ ఉంటారో వీళ్ళు ఆ కర్మల తాలూకు ఉన్నటువంటి బ్యాలెన్స్ని క్లియర్ చేసుకునే మార్గంలో కొత్త జబ్బుల్ని తెచ్చుకుంటారు. ఎలాగైతే ఒక విద్యార్థి ఒక పుస్తకాన్ని పూర్తిగా చదివేసిన తర్వాత ఖాళీగా ఉండలేడుగా, వాడు చదివేవాడు, బాగా చదువుతాడు, మంచి ఎనర్జీ ఉంది వాడికి, జ్ఞాపక శక్తి ఉంది, వాడు ఆ బుక్ చదివేసిన తర్వాత ఏం చేస్తాడు, కొత్త పుస్తకం కోసం ప్రయత్నిస్తాడు, కొత్త పుస్తకాన్ని కొనుక్కుంటాడు, కొత్త నాలెడ్జ్ తెచ్చుకోవాలి. సో అలాగే మనము ఏదైతే తెచ్చుకున్నామో ఆ కర్మని పోగొట్టుకొని కొత్త కర్మని మళ్ళా తీసుకుంటాము, తీసుకొని దాన్ని కూడా పోగొట్టుకుంటాము, పోగొట్టుకోవాలి. సో ఇలాగా మనకు కొన్ని వ్యాధులు అనేటివి వస్తూ ఉంటాయి, వాటిని మనం పూర్తిగా తగ్గించుకోవచ్చు ధ్యానంలో. సరే 100% మనకు వచ్చినటువంటి సర్వ వ్యాధుల్ని మనం ధ్యానం ద్వారా తగ్గిపోవచ్చు. జ్ఞానము వచ్చినప్పుడు మాత్రమే ఆ వ్యాధి మన నుంచి పోతుంది. జ్ఞానం ఇచ్చేందుకే ఆ వ్యాధి మనకు వచ్చింది. ఎప్పుడైతే ఆ జ్ఞానం మనం తీసుకుంటామో అది మన నుంచి వెళ్ళిపోతుంది. ఇకపోతే మన శరీరం కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఈ శరీరానికి ఏమి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ శరీరాన్ని మనము నిర్లక్ష్యం చేయకూడదు. ఇది ఏముంది, ఇది అదే మాంసం పిండం, మట్టి, ఇది వేస్ట్, ఇది ఎప్పుడు పోయేది, ఎందుకు లేబ్బానని దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు మనం. నేను బాగా ధ్యానం చేస్తున్నాను, నేను అబ్బా నేను బ్రహ్మాండమైన స్థితిలోకి వచ్చేసాను, నాకు దీంతో సంబంధం లేదు అనని దీన్ని నిర్లక్ష్యం చేసావనుకో, ఇదేమవుతుంది, ఇది మొండికేసి దాని లోపల ఉండేదాన్ని తరిమేస్తుంది. ఒక వ్యక్తి ఏం చేశాడునంటే, తనకి డబ్బు లేదు, తనకు తెలిసిన వాళ్ళందరూ బాగా డబ్బు సంపాదించి, తన బంధువులు మిత్రులు వీళ్ళు కావచ్చు, బాగా డబ్బు సంపాదించారు, మంచి మంచి బిల్డింగ్లు అన్నీ కట్టుకున్నారు. ఇతనికి ఆ బిల్డింగ్లు చూశాడు ఇతను, అరే మనం మాత్రం ఎందుకు ఇలా ఉన్నాము, మనము కష్టపడితే అలాంటి బిల్డింగ్లు ఎందుకు కట్టకూడదు అనని ఇకను అప్పటి నుంచి కష్టపడడం మొదలుపెట్టాడు. ఎట్లా కష్టపడ్డాడు అంటే, వాళ్ళంత సంపాదించేశాడు, వాళ్ళకంటే ఎక్కువే సంపాదించేశాడు, కోట్లు సంపాదించేశాడు. సో వాళ్ళు కట్టిన బిల్డింగ్ లాంటివి ఇక్కడ కట్టుకున్నాడు, కానీ తను తృప్తి పడాల, హ్యాపీగా ఆ ఇంట్లో జీవించుదాం అనుకోవాల. తను ఒకసారి సిటీకి వెళ్తే ఆ సిటీలో ఒక పెద్ద బిల్డింగ్ ఒకటి చూశాడు. అప్పుడు ఇతనికి ఒక కోరిక కలిగింది, అరే ఈ సిటీలో ఈ బిల్డింగ్ పక్కనే మనం కూడా ఒక మంచి బిల్డింగ్ కట్టాలి, అద్భుతమైన బిల్డింగ్ కట్టాలి అని
ఆయన సంపాదించిన సంపాదించి 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 డబ్బంతా అక్కడ ఎత్తుకొని పోయి అదే బిల్డింగ్ తను ఎలా అనుకుంటాడో అంత అద్భుతమైనటువంటి బిల్డింగ్ కడతాడు సిటీ నడిగొడ్డులో. ఆ రోజు ఓపెనింగ్ అంతా బంధువులంతా వచ్చేసారు, ఫ్రెండ్స్ అందరూ చెప్పా అమోఘంగా ఉంది ఇల్లు సూపర్గా ఉంది అని ఆయన్ని మెచ్చుకుంటూ ఉంటారు. ఆయన ఎక్కడో ఒప్పి తబ్బిబ్బైపోతూ ఉంటారు. అంతా అయిపోయింది, ఓపెనింగ్ అంతా అయ్యింది, హ్యాపీగా ఒక పోయి బెడ్ మీద పడుకుందాం రిలాక్స్ అవుతాము బాగా టైర్డ్ అయిపోయామని అంటే తను అలా రిలాక్స్ అవ్వగానే తనకి ఒక మాట వినిపిస్తుంది, నేను వెళ్ళిపోతున్నాను. ఏంది ఇటు తిరిగి చూస్తాడు, ఇటు ఎవరు లేరే ఎవరు వెళ్ళిపోతున్నారు అని అంటే మళ్ళా అలా ఉంటే మళ్ళా వినబడుతుంది నేను వెళ్ళిపోతున్నాను. తను లేచి ఎవరు నువ్వు అంట, నేను నీ అంతరాత్మని, నేను ఇకన నీ ఇంట్లో నేను ఉండలేను ఎందుకంటే నువ్వు నీ ఇంటిని పాడు చేసుకున్నావు, నీ ఇంటిని పాడు చేసుకున్నావు, దానికి రెస్ట్ ఇవ్వలేదు, సమయానికి తిండి పెట్టలేదు, కాబట్టి ఇక నేను ఆ ఇంట్లో ఉండలేను, ఆ ఇంట్లో నేను ఉండలే, నేను వెళ్ళిపోతున్నా. అదేంది నువ్వు వెళ్ళిపోతే నేను కట్టింది ఇదంతా ఏం కావాలి, సుఖంగా ఆనందంగా ఉండేదానికే కదా నేను కట్టాను, మరి నువ్వు వెళ్ళిపోతే నేనేం చేయాలి అని అంటే నీ ఇంటిని నువ్వు కట్టుకున్నావు, నేనుండే ఇంటిని నువ్వు మర్చిపోయావు, కట్టించుకోలేవు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను అనేసి అజ్జం. మరి వాడు సంపాదించింది ఏమైంది, ఏమైంది అంటే ఈ శరీరాన్ని కూడా చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి, ఎందుకంటే మన ఆధ్యాత్మిక ఎదుగుదలకి ఈ భూమి మీద పాఠాలు నేర్చుకునేదానికి అనుభవాలు పొందేదానికి ఈ శరీరమే మనకు ఆధారం. సో కాబట్టి దీన్ని జాగ్రత్తగా మనం అలానే దీంతో ఇరుక్కొని పోకూడదు, మళ్ళీ ఈ శరీరంతో మరీ అటాచ్మెంట్ పెట్టుకోకూడదు, అలానే వదిలేయకూడదు, దాన్ని జాగ్రత్తగా మనం కాపాడుకుంటూ ఉండాలి. ఎంతవరకు అవసరమో అంతవరకు దాన్ని మనము వాడుకుంటూ హ్యాపీగా దాంట్లో ఉంటే మన లోపల ఉన్నటువంటి అంతరాత్మ ఎన్ని రోజులైనా దీంట్లో ఉంటుంది. రెగ్యులర్ ఎక్సర్సైజ్, ఆసనాలు వేయడము, ప్రాణాయామం చేయడము, ధ్యానం చేయడము, సరైన ఆహారం వేయడము, తర్వాత మంచి గాలిని మనం తీసుకోవడము, లేకపోతే అంటే పెద్దవాళ్ళు చెప్పేటువంటి విధానము చల్లీళ్ళ స్నానం చేయడం, ఇవి ఉత్తమమైనటువంటివి శరీరం ఆరోగ్యంగా ఉండేది. యాక్చువల్గా చల్లీళ్ళ స్నానం మనం చేస్తే శరీరం చాలా ఫ్రెష్గా ఉంటుందండి. కాకపోతే ఈ వేడి నీళ్ళకి మనం అలవాటు పడిపోయి అవి పోసుకుంటున్నాం కానీ ఇప్పుడు అయ్యప్ప స్వామి మాలేస్తారు లేదా ఏ స్వామి అయినా మాలేస్తారు వాళ్ళు, 40 రోజులు వేడి నీళ్లు పోసుకోరు వాళ్ళు, 40 రోజులు మంచినీళ్ళు పోసుకుంటారు, తిండి కొద్దిగా తీసుకుంటారు, భిక్ష కొద్దిగా తీసుకుంటారు, నేలపైన పడుకుంటారు, అవునా కాదా? వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉంటారు 40 రోజులు ఎంత ఎనర్జెటిక్గా ఉంటుంది బాడీ, ఎనర్జెటిక్గా ఉంటుంది. 41వ రోజు అవ్వగానే అది ఎప్పుడైతే బయట పడిందో నా సాయరంగా అన్నీ మర్చిపోయినారు, మొత్తం మర్చిపోయారు. అంటే ఏదైనా మన పూర్వీకులు ఒక 40 రోజులు అని ఎందుకు చెప్తారు అని అంటే ఏదైనా ఒక పని మనము ఒక 40 డేస్ చిత్తశుద్ధితో టైం ప్రకారం ఎలా చేయాలో ఎప్పుడు చేయాలో అలా చేస్తూ పోతుంటే 41వ రోజు నుంచి అది కంటిన్యూ అవుతుందని అర్థం, దాన్ని కంటిన్యూ చేయమని. మళ్ళీ 41వ నుంచి మళ్ళీ మొదటి రోజుకి వచ్చేయమని కాదు. కాబట్టి అదే నిష్ట నియమంతో నువ్వు జీవితాంతం ఉండు, ఎంత అద్భుతంగా ఉంటుందో నీ లైఫ్, ఎంత అద్భుతంగా ఉంటుంది. సో కాబట్టి అలా ఉంటే మన శరీరం బాగుంటుంది. ఇంకొకటి, అనవసరమైనటువంటి డిస్కషన్స్ మనం చేయకూడదు, అంటే వాదనలు ప్రతివాదనలు ఈ దేని గురించి అంటే దాని గురించి మనం మాట్లాడుకోవడము ఇలాంటివి కూడా మన ఆధ్యాత్మిక ఎదుగుదలకి అడ్డంకే. అంటే సపోజు చాలామందిలో ఎలా ఉంటుందంటే తార్కిక బుద్ధి ఉంటుంది ఎక్కువ మంది, అంటే తర్కం చేస్తుంటారు. ఈ ఎవరైతే తార్కిక బుద్ధి ఉంటుందో వీళ్ళు ఎంత సాధన చేసినా సరే ఆత్మ సాక్షాత్కారము జరగడం కష్టం వీళ్ళకి. అంటే వీళ్ళు ఎట్టుంటారంటే ఆ కళ్ళు మూసుకొని కూర్చుంటే దేవుడు కనబడతాడా, దేవుడు నాకు చూపించి చూద్దాం, మీకేం పని బాట లేదు అంటే పోవడం, కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏమొస్తుంది అంటే వీళ్ళు తర్కం అన్నమాట, వితండవాదం చేస్తారు. ఇప్పుడు ఆడుండే కోళ్ళు మేకలు అవన్నీ ఎవరి కోసం పుట్టిందా, నా కోసం మన కోసం తినేదాని కోసం పుట్టేయి. సో ఇట్లాంటి వితండవాదం చేస్తారు, అయ్యా మాంసాహారం తినబాక మంచిది కాదు ఆరోగ్యానికి అని ఎప్పుడైతే చెప్తామో వాళ్ళు వెంటనే మనతో ఏం చేస్తారు, వాదిస్తారు. మనం ఎప్పుడు ఇక వాళ్ళతో ఎప్పుడు వాదించకూడదండి, గుర్తుపెట్టుకోండి, వాదన వేదనకు దారితీస్తుంది, ఓకే, సాధన శోధనకి దారితీస్తుంది. సో మనం ఎప్పుడు వాదించకూడదు. అలాంటి తార్కిక బుద్ధి ఉన్నవాళ్ళతో మనం వాదించడం మొదలు పెడితే మనం వాడిపోతాం, ఎందుకంటే మనకు తార్కిక బుద్ధి లేదు. భగవంతుడికి ఎప్పుడు తార్కిక బుద్ధి ఉండదు నాయన, గుర్తుపెట్టుకోండి. ఆ పరమాత్మకి ఆ తార్కిక బుద్ధి అనేది ఉండదు, మనం ఏది ఎలా అడిగితే అలా ఇచ్చేస్తాడు ఆయన అంతే. అబ్బా ఇది ఇస్తే వీడికి మంచి చేస్తాడా చెడు చేస్తాడా, వీడి మంచోడా చెడ్డోడా, ఇవన్నీ ఆయనకు అనవసరం. ఆ భక్తుడు వెళ్ళి ఏం అడిగితే అది ఆయనకి అలా ఇచ్చేస్తాడు అంతే.
సో ఈ తార్కిక బుద్ధి ఎవరికైతే ఉంటుందో వాళ్ళతో మనం ఎక్కువ డిస్కషన్లు చేయకూడదు, ఎక్కువ వాదనలు కూడా చేయకూడదు. వాళ్ళని అలా విడిచిపెట్టాలంతే, వాళ్ళని అలా విడిచిపెట్టాలి. ముఖ్యంగా మాంసాహారం విషయంలో మనం వాళ్ళతో వాదించడం మొదలుపెట్టామంటే వాళ్ళు మనల్ని దింపేస్తారు కిందకి. అప్పుడు ఏం చేయాలి? అవునా, అలాగేనా, థ్యాంక్స్, మీ ఇష్టం, మీకు ఎలా అనిపిస్తే అలా చేసుకోండి, గమ్మున చేయాలని. సో కాబట్టి అలాంటివి మనకు వద్దు. ఎవరికైతే తార్కిక బుద్ధి ఉంటుందో వీళ్ళకి అసలు భగవంతుడు ఉన్నాడనే ఆలోచన కూడా రాదు. ఫస్ట్ వీళ్ళు అడుగుతారు, దేవుడు ఎక్కడున్నాడో నాకు చూపించు అంటాడు. వాళ్ళకి మనమేం చూపిస్తాం దేవుణ్ణి? మనమేంది వాళ్ళకి దేవుడిని చూపించేది? అరే నువ్వే చూడరా నాయన, దేవుడు నీకు కనబడతాడు అని అంటే ఆహా నువ్వు చూపించు, ఎన్ని రోజులు ధ్యానానికి పోతున్నావు కదా, చూపించేమే. అంటే వాళ్ళు ఏమైనా అడుగుతారు, వాళ్ళు ఏమైనా అడుగుతారు. సో భగవంతుడు అనేవాడు ఒక నమ్మకము, ఒక విశ్వాసము, ఇవి రెండు ఉన్న వాళ్ళకి ఆయన ఉన్నట్టే లెక్క. అంతే, ఇంకేం వాదనలు వద్దు. వీలైతే సైలెంటే ముద్దు, గుర్తుపెట్టుకోండి, నిశ్శబ్దమే ముద్దు. మనకు సైలెంట్గా ఉండాలి. ఎవరైతే సైలెన్స్లో ఉంటారో, నిశ్శబ్ద స్థితిలో ఎవరైతే ఉంటారో వాళ్ళు లోపలికి ప్రయాణిస్తారు. అంతరంగ ప్రయాణం మనకు చాలా అవసరం. బాహ్యంగా ఏడ తిరిగినా సరే, ఎక్కడైనా తిరగండి, ఎంజాయ్ చేయండి, కానీ అంతరంగ ప్రయాణం మాత్రం వదలకు. సో కాబట్టి ఎవరైతే సైలెంట్లో ఉంటారో వాళ్ళు లోపలికి చూస్తారు. ఎవరైతే ఎక్కువ వేదంటది మాట్లాడుతూ రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు, వాళ్ళు బయట చూస్తారు, అన్ని బాహ్యంలో చూస్తుంటారు. బాహ్యంలో చూసేదంతా వేస్ట్, వృధా. ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. నీ అంతరంగంలో ఏదైతే దర్శిస్తావో అదే శాశ్వతమైంది, నిత్యమైంది, సత్యమైంది. కాబట్టి ఎవరైతే సైలెంట్లో ఉంటారో, నిశ్శబ్ద స్థితిలో ఉంటారో వాళ్ళు మాత్రమే లోపలికి తొంగి చూస్తారు. మనకున్నటువంటి అనుమానాలన్నీ కూడా వాదనతో కంటే కూడా శోధనతోనే మనం తొలగించుకోవాలి. ఏదన్నా ఒక డౌట్ వచ్చింది, అనుమానం వచ్చింది, అనుమానం ఏం చేయాలి? క్వశ్చన్ చేసుకొని దానిలో కూర్చోవాలి. ఖచ్చితంగా దానికి తగిన ఆన్సర్ మనకు మన అంతరంగం నుంచి వచ్చి తీరుతుందండి. శోధించాలి, లోపల శోధించాలి. మనకు వచ్చినటువంటి ఏ అనుమానమైనా సరే లోపల శోధించినట్లయితే దానికి తగినటువంటి సమాధానం మనము పొంది తీరుతాము. ఇంకొకటి, చాలామంది మీద వాతావరణ ప్రభావం ఎక్కువ పడుతూ ఉంటుంది. వాళ్ళు నివసించేటువంటి ప్రదేశం అయితేనేమి, వాళ్ళు పనిచేసేటువంటి ప్రదేశం అయితేనేమి, ఎక్కడో ఒక దగ్గర వాళ్ళ మీద ఈ వాతావరణ ప్రభావం పడి సాధనని ఆపేయచ్చు. వాళ్ళు చాలామంది ఇలా కూడా ఆపేసే వాళ్ళు ఉంటారు. అంటే సపోజు మనం ఒక్కరు ఉన్నాం ఒక ప్రదేశంలో, ధ్యానం చేస్తున్నాము. ధ్యానం చేయని వాళ్ళు 10 మంది ఉన్నారు అనుకోండి, 10 మంది ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారు? మనల్ని వెనక్కి లాగేదానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఎప్పుడైతే మనలో ఎనర్జీస్ లేవో, మన లోపల అవగాహన లేదో, అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే వాళ్ళకి బైండ్ ఓవర్ అయితే మనం వెనక్కి వెళ్ళిపోతాం. ఏయ్, ధ్యానం చేస్తే చేసినా లేయా రా, ఈరోజు పార్టీకి రా, పోదాం రా అని అని మనల్ని మోటివేట్ చేసి మనం లక్కెళ్ళి పార్టీ ఇచ్చేస్తారు వాళ్ళు. వాళ్ళకి తెలియదు. ఇంకొకరు గుర్తుపెట్టుకోండి, మాంసం తినేవాడు, మందు తాగేవాడు, వాడితో పాటు ఇతరులను లాక్కొని పోతాడు ఎక్కువ మంది. వాడొక్కడే చేయడం వాడికి ఇష్టం ఉండదు. అంటే ఇది సహజంగా వాళ్ళు వచ్చేటువంటి ఒక గుణం. వాడితో పాటు ఇంకొకటి కావాలి తోడు, ఇంకొకటి తీసుకెళ్తాడు, హే రారా పార్టీ చేసుకుందాం. సో ఈ వాతావరణ ప్రభావం మన మీద ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే మన శక్తిని పెంచుకోవాలి. అంటే ఆ నెగటివ్ ఫోర్సెస్కి బైండ్ ఓవర్ కానటువంటి శక్తిని మనము ఎప్పుడైతే పెంచుకుంటామో అప్పుడు వాళ్ళు మనల్ని ఏమీ చేయరు. కొద్ది రోజులు చూసి చూసి ఏం చేస్తారంటే వాడిని పిలిచినా ఒకటే, పిలకపోయినా ఒకటే, మనం బదారా మనం వెళ్దాం అంటారు, మన జోలికి రారు. సో ఈ వాతావరణ ప్రభావాన్ని కూడా మనం అధిగమించాలి. అంటే ఈ వాతావరణ ప్రభావాన్ని మనం ఎక్కడ కూడా సరే వాదించడం వల్ల, వాళ్ళని ఎదిరించడం వల్ల అధిగమించలేము. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక ఇంట్లో భార్య ధ్యానానికి వచ్చింది, భర్త రాలేదు. ఇంకా భార్య అద్భుతమైనటువంటి స్థితి, బాగుంది, ఆరోగ్యంగా ఉంది. భర్తను ధ్యానానికి రమ్మంటే, నువ్వు ధ్యానానికి వస్తే నేను వంట చేస్తా, నువ్వు ధ్యానానికి వస్తే నేను అన్నీ చేస్తాను అనింది అనుకో, అప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆయనలోంచి ఇంకొకటి లేస్తాడు పైకి, రేపటి నుంచి నువ్వు ధ్యానానికి పోతే కాళ్ళు ఇరగొడతా నీకంట. కారణం ఏంటి? తనకు తెలియదు. వాళ్ళతో మనం వాదించినందువల్ల మొదటికే ఎసురు వస్తుంది. ఇక్కడ ఏం చేయాలి? మనం ధ్యానం చేయాలి, మన సాధన పెంచుకోవాలి. వాళ్ళు ఎప్పుడు రావాలో అప్పుడు వస్తారు. భగవంతుడు ప్రతి ఒక్కరికి ఒక టైం ఇచ్చేసి ఉంటాడు, ఆ టయానికి వాళ్ళు వచ్చి తీరాలంతే, ఏదో ఒక కారణం చేత. సో కాబట్టి అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి, మన సాధనని ఆపకూడదు. ఆటోమేటిక్గా అందరూ ధ్యానానికి వచ్చేసే అవకాశం. ఇంకొకటి, చెడ్డ సహవాసం. ఈ సహవాసం చెడ్డ వాళ్ళతో మనం చేసే కొద్ది ఏమవుతుందంటే, ఇందాక చెప్పుకున్నట్టు వాళ్ళు మనల్ని వెనక్కి లాగుతూ ఉంటారు. ఇప్పుడు ఒక 10 మంది ఉన్నారు, ఈ 10 మంది చెడు గ్రూప్ అనుకోండి. వాళ్ళు
సమాజానికి ఇతరులకి చెడు చేసేవాళ్ళు అనుకోండి, వాళ్ళలో ఒక్కడు మంచి మార్గానికి రావాలని ప్రయత్నించి వచ్చేసాడు, మనం చాలా సినిమాల్లో చూస్తుంటాం, ఏమని వాడు ఏదో ఒక కారణం చేత ఆ విలన్తో స్నేహం గడిపి ఆ అల్లర్లు చేయడం, ఆ రౌడీజం చేయడం, ఏదో ఒక మార్గానికి వెళ్ళిపోతాడు. వాడు వెళ్ళిపోయి వాడు ఏదో ఒక కారణం చేత ఆ మార్గం నుంచి బయటపడాలని ప్రయత్నిస్తాడు. వాడు ఏదో ఒక హీరోయిన్ని ప్రేమించడం వలనో, లేదండి కుటుంబ పరిస్థితుల వలనో, నేను ఇక నా ఎన్ని చేయనండి, నేను దానికి ఫుల్ స్టాప్ పెట్టేశాను, నేను మీతో రాను అని నేను ఎప్పుడైతే వీడు చెప్తాడో ఆ 10 మంది ఒప్పుకుంటారు వాడిని, అరే బాబు దీనిలో దిగడం ఒకటే రా, దీని నుంచి బయటపడడం కష్టం రా, నువ్వు దీంట్లోనే ఉండాల్సిందే, దీనిలోనే పోవాల్సిందే. అర్థమైందా? కాబట్టి ఈ చెడ్డ సహవాసం మనం ఎక్కువ చేసినందువల్ల ఏమవుతుందంటే మనం వాళ్ళతో కలిసిపోతాం. సో దానిలో నుంచి బయట వచ్చేసిన తర్వాత మన సాధనని పెంచాలి, బాగా బాగా పెంచాలి. అంటే వాళ్ళ ప్రభావాన్ని మించినటువంటి శక్తి మన దగ్గర ఉండాలి. అలా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, ఖచ్చితంగా ఎవడు మనల్ని ఏమీ చేయలేడు, ఏమీ చేయలేడు. ఇంకొకటి కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి, న్యూస్ పేపర్లు చదవడం కూడా మనము పక్కన పెట్టాం. ఎందుకంటే మనకు స్పిరిచువల్ బుక్స్ చదువుకునే టైం లేదు. అయ్యేం చదువుతావు అంటే, ఎందుకు న్యూస్ పేపర్స్ చదవద్దు అంటామంటే, యాక్చువల్గా మనం నిద్రలేయంగానే మొట్టమొదట బెడ్ కాఫీ అంతే కదా, ఎంతమంది తాగుతారు చేతులు ఎత్తండి ఇక్కడ, వెరీ గుడ్ వెరీ గుడ్. నిద్రలేయంగానే అది బెడ్ కాఫీ కాదు బ్యాడ్ కాఫీ. బ్యాడ్ కాఫీ అంటే పళ్ళు తోముకోకుండా తాగితే, ఓకే కాఫీ తాగేసాం అయిపోయింది, నెక్స్ట్ ఇమ్మీడియట్గా సెకండ్ ఇమ్మీడియట్గా పేపర్ ఎత్తుకుంటాం. పేపర్ ఎత్తుకోగానే మనకు దానిలో వార్తలు కనిపిస్తాయి. ఏం వార్తలు కనిపిస్తాయి, పలానా దగ్గర యాక్సిడెంట్ జరిగింది, బస్సు యాక్సిడెంట్, 50 మంది చచ్చిపోయారు. ఎత్తుకుంటానే దీన్ని చదువుతాం. అంటే మన మనసులో ఆ భావన ఏర్పడుతుంది, లోపల ఏర్పడుతుంది. ఇంకొకటి ఏంటంటే, పేపర్లో ఉండేదంతా గతం, ప్రజెంట్ కాదు అది, అదంతా గతం, గతించిపోయింది. గతంతో మనకు అవసరం లేదు. సో ఎప్పుడైతే ఆ భావన మనలో ఏర్పడిందో ఆ రోజంతా ఎలా ఉంటుందంటే మనకు అదే మనసుతో మనకు మనం ట్రావెల్ చేస్తూ ఉంటాం, ట్రావెల్ చేస్తాం. అందుకనే నిద్రలేస్తేనే ఆ భక్తి టీవీలో మంచి ప్రవచనాలు వినాలి. అంటే మనము ఎలాంటి మనసుతో ఉదయాన్నే నిద్రలేస్తామో అలాంటి మనసుతో రోజంతా గడుపుతాము. సో ప్రశాంతంగా నిద్రలేయాలి, ప్రశాంతమైనటువంటివే ఉదయాన్నే మనం చేసినట్లయితే. అందుకని నిద్రలేసి స్నానం చేసి దేవుడి రూమ్లోకి వెళ్ళి పూజ చేసి దీపం పెట్టి నీ కార్యక్రమాన్ని ప్రారంభించు అంటారు పెద్దవాళ్ళు. అంటే ఏమని, ఆ అరగంటో 10 నిమిషాల్లో ప్రశాంతంగా మనం ఉంటే, ఆ ప్రశాంతంతో మనం బయటికి వెళ్తే ఆ జరిగేటువంటి పనులన్నీ హ్యాపీగా జరుగుతాయి. నిద్రలేసి మనం ఆ పేపర్ చూసామనుకోండి, దాంట్లో ఏమంటే ఉంటాయి చాలామంది. ఇంకొక ఏంటంటే అక్కడ మళ్ళీ ఇలాంటి న్యూస్ చదివినప్పుడు వాళ్ళ లోపల పెట్టుకోరు, పక్కన వాళ్ళతో డిస్కస్ చేస్తారు. మళ్ళీ ఇదొక అలవాటు ఉంటుంది చాలామందికి, పక్కన వాళ్ళతో మళ్ళీ డిస్కషన్. దాని అంటే మనకు వచ్చిన దాన్ని వ్యాధిని పక్కనోడికి కూడా ఇంజెక్ట్ చేయడం, ఇంజెక్ట్ చేయడం అంటే మనము ఎటు మనసుని పాడు చేసుకునేసాం. నిద్రలేసి అది చదివి బా ఎందుకు రైట్ జరిగిందే అని మనము మనసుని దుఃఖానికి లోనయ్యాం. ఏడ ఇప్పుడు వెంటనే మళ్ళీ ఆడికి వెళ్ళి ఓ మిత్రుడి దగ్గరికి వెళ్ళి పలానా దగ్గర యాక్సిడెంట్ జరిగిందిరా, చనిపోయారా, వాడు ఏం చేద్దాం చెప్పు అంటే వాడు కూడా, వాడు అప్పుడు దాకా పాపం యాక్టివ్గా ఉంటాడు, వీడు పోయి ఏం చేస్తాడంటే వాడి మనసును మళ్ళా గాయ. అంటే మన లోపలుండే చెత్తని మనం ఏం చేస్తున్నామో అందరికి పంచుతున్నాం పోయి. సో న్యూస్ పేపర్లు చదవడం అనేది మనం పక్కన పెట్టాలి. ఇతరుల్లో తప్పులు వెతకడం ఇది పూర్తిగా వదిలేయాలి మనం, ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఇతరుల్లో తప్పులు ఎంచుకుంటూ పోతే ఏం జరుగుతుంది అని అంటే మన శక్తి తగ్గిపోతా వస్తుంది. ఇక్కడ 2 గంటలు ధ్యానం చేయి, అక్కడికి వెళ్ళి ఆ ఎమ్మెకి ఎందుకమ్మా 3 సవరాల నగ అవసరమా ఆమెకి, వాళ్ళ ఆయన నెలకు 4000 సంపాదిస్తున్నాడు అని అన్నాం అనుకో, లేదా ఆమె అట్లాంటిది, వాడు అట్లాంటివాడు, వాడు మంచోడు, వీడు చెడ్డోడు, ఇట్లా చెప్పేస్తుంటారు ఇక్కడ చేరి. సో ఎప్పుడైతే ఇలాంటివి మనం చేస్తూ ఉంటామో మన శక్తి పూర్తిగా తగ్గిపోతా వస్తుంది, తగ్గిపోతాం. నిన్న క్లాసులో మనం చెప్పుకున్నాం ఏమని, ఇతరుల్ని క్షమించడము, మనల్ని మనం క్షమించుకోవడము, ఇతరుల్లో తప్పులు ఎంచకుండా ఉండడము, ద్వేషము క్రోధము మనల్ నుంచి ఎప్పుడైతే విడిచిపెట్టేస్తామో సగం జబ్బులు మన నుంచి పోతాయి. ఇంకేం లేదు, ఇవన్నీ విడిచిపెట్టాలి. ఇవన్నీ విడిచిపెట్టిన వాడికి మాత్రమే సగం జబ్బులు రావు. ఇతరుల్లో తప్పులు పెంచడం కంటే నీలో తప్పులు పెంచడం ప్రారంభించు. అంటే మనము ఒకవేళ ఇలా చూపిస్తే 4 వేళ్ళు మన వైపు చూపిస్తూ ఉన్నాయి. అంటే
ఒకళ్ళు తప్పు వెంచేటప్పుడు నీ లోపల ఎన్ని తప్పులు ఉన్నాయో శుద్ధం చేసుకో ఫస్ట్. అంతే, మన బుర్రని ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి, మన మనస్సుని ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి, మన ఇంటిని మనం శుభ్రం చేసుకోవాలి ఫస్ట్, తర్వాత పక్కింటి వాళ్ళతో మాట్లాడాలి. మన ఇళ్ళు గందరగోళం చేసుకొని అటెండ్ అట్ పెట్టుకొని పక్కింటి వాడి గురించి మాట్లాడితే అది రాంగ్. సో కాబట్టి ఏం చేయాలి, మనల్ని మనం ప్యూరిఫై చేసుకోవాలి. మనల్ని మనం ప్యూరిఫై చేసుకునేందుకే ఈ జన్మ సరిపోదు, ఇలాంటివి ఎన్నో జన్మలు ఎత్తాలి మనల్ని మనం ప్యూరిటీ చేసుకుని అసలైన మన స్థితికి పొందేందుకు. అలాంటిది మనం ఇతరుల తప్పులు ఎంచుకుంటూ పోతే మన జన్మలు పెరుగుతా పోతాయి ఇంకా. కాబట్టి మనలో తప్పులు వెతకడం ప్రారంభించాలి. ఇంకొకటి కూడా గుర్తుంచుకోండి, ఇతరులతో ఎప్పుడూ సర్దుకుపోవాలి, మనతో మనం ఎప్పుడూ సర్దుకుపోకూడదు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇతరులతో అందరితో మనం హ్యాపీగా సర్దుకొని పోతుండాలి, సర్దుకోకపోతే సఖ్యత పెరుగుతుంది. మనతో మనం సర్దుకొని పోకూడదు. ఈరోజు 2 గంటలు ధ్యానం చేయాలి అని రాత్రి టిఫిన్ చేసిన తర్వాత వద్దులే పడుకుందాంలే అబ్బా ఈరోజు రేపు చేద్దాంలే అని హ్యాపీగా పడుకుని నిద్రపోయాం అనుకోండి, అది మనతో మనం సర్దుకొని పోయినట్టు లెక్క. సో మనతో మనం సర్దుకొని పోతే మన ఎదుగుదల ఆగిపోతుంది, ఇతరులతో సర్దుకొని పోకుంటే మన ఎదుగుదల ఆగిపోతుంది. కాబట్టి ఇతరులతో ఎప్పుడు సర్దుకోవాలి, మనతో మనం మాత్రం ఎప్పుడు అడ్జస్ట్ కాకూడదు. ఇతరుల గురించి ఆలోచించని వాడే చాలా ప్రశాంతమైన వాడు. గుర్తుపెట్టుకోండి, మనము ఎప్పుడు ఇతరుల గురించి మనము ఎక్కువ థింక్ చేయకూడదు. ఏదంటే అది, ఏదంటే అది ఎక్కువ ఆలోచించేస్తుంటాం మనం. అంటే ఇక్కడ ఇతరుల గురించి ఎక్కువ మంది ఎవరైతే ధ్యానం చేయరో, సాధన లేదో, వాళ్ళు నెగిటివ్గా ఎక్కువ థింక్ చేస్తుంటారు ఇతరుల గురించి. నెగిటివ్గా థింక్ చేయడం అంటే ఎట్టుంటుందంటే, ఇప్పుడు మీ ఒక వ్యక్తి పిల్లవాడు హైదరాబాద్కి బస్సులో పోయాడు, బస్సు ఎక్కిచ్చారు, హ్యాపీగా ఇంటికి వచ్చేసాడు. ఇంటికి రాగానే ఉదయాన్నే ఒక వార్త వచ్చింది, హైదరాబాద్ వెళ్ళిన బస్సు ఒకటి యాక్సిడెంట్ జరిగింది అని. వీడికి ఎట్టుంటుంది, ఇక చాలా బస్సులు వెళ్ళుంటాయి, హైదరాబాద్, కానీ వెంటనే వీడికి నెగిటివ్ ఆలోచన వెళ్ళిపోతుంది, ఓహో మన పిల్లవాడు పోయిన బస్సు ఏమన్నా అయ్యిందేమో, కూల్గా ఉండలేడు. అదే పాజిటివ్గా ఉన్నవాడు ఏమనుకుంటాడు, నా బిడ్డ హ్యాపీగా హైదరాబాద్లో దిగేస్తుంటాడు, ఏం కాదు, కూల్గా ఉంటాడు అంతే, ప్రశాంతంగా ఉంటాడు. ఏం జరిగినా సరే, ఏం జరిగినా ఎక్కడ టెన్షనే ఉండదన్నమాట, ఎక్కడ టెన్షన్ ఉండదు. కాబట్టి ఇతరుల గురించి మనము ఆలోచించడం పూర్తిగా మానేయాలి. ఓకే, ఇంకా ఉన్నాయి చాలా, 25 పాయింట్లు ఉన్నాయి ఇవి, నెక్స్ట్ వీక్ మళ్ళీ కొనసాగిస్తాం. ఓకే, థ్యాంక్ యూ.